ఈటెల రాజేందర్ను మంత్రి పదవి నుండి తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుడు బహుజనుల బిడ్డ అయినటువంటి ఈటెల రాజేందర్ గారి ఆయనను పదవీచ్యుతం చేయడం ఆయనను రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడము దాన్ని ఖండిస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులు ఏవైతే ఉన్నాయో మొన్న జరిగినటువంటి బహుజనుల బిడ్డ ఈటెల రాజేందర్ గారిని అనవసరంగా రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను భూ కబ్జా కేసులో ఇరికించి ఆయన మంత్రి పదవి నుంచి తప్పించడం అనేది మరి చాలా అన్యాయము దారుణము రాజకీయ కుట్ర అని చెప్పేసి బి సంఘం ఖండిస్తా ఉంది. మరి అధికార పార్టీలో ఒక మల్లారెడ్డి ఓ మైహోం రామేశ్వరరావు మంచిరెడ్డి కిషన్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మరి మా యాదాద్రి భువనగిరి జిల్లాలో గుంగిడి సునీత అధికార పార్టీ నాయకులు చాలామంది కూడా మా యాదాద్రి టెంపుల్ చుట్టూ వందలాది ఎకరాలను ఈరోజు అసైన్డ్ భూములను కూడా ఈరోజు కబ్జా చేసినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకులకు ఉన్నది. మరి వీళ్ళందరిని వదిలేసి ఈరోజు కేవలమే ఒక బీసీ బిడ్డను ఒక ఉద్యమకారుని అంటే రేపు నీ కొడుకు యువరాజు పట్టాభిషేకం ఆగిపోతుందని చెప్పేసి అక్కస్తో ఈర్ష్యతో కుటుంబ పిచ్చితో పదవి కాంక్షతో ఈరోజు ఈటెల రాజేందర్ గారిని మీరు పదవీచ్యుతం చేయడం అనేది ఆయన బర్తరఫ్ చేయడం అనేది అమానుషం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ ఈటెల రాజేందర్ గారికి మేము ఆయనకు ఖచ్చితంగా మా బీసీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా 33 జిల్లాల వ్యాప్తంగా మేము ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.